హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించాయి. గాంధీ భవన్ గేటు వద్దే మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ను రద్దు చేసే వెంటనే విద్యార్థులకు న్యాయం చేయలేకపోతే పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవుతామంటున్న మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతారావుతో మా కరెస్పాండెంట్ కృష్ణవేణి ఫేస్ టు ఫేస్. నీట్ పేపర్ లీక్ నిరసనగా మహిళా కాంగ్రెస్ తరపున కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరింది మహిళా కాంగ్రెస్. దీనికి సంబంధించి కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ అభ్యంతరాలు ఏంటి? ఈరోజు 24 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టిన బీజేపీ మాత్రం మేము కాముష్గా ఊక్కునే లేదు. పార్లమెంట్ ముట్టడి కూడా పోతున్నాం, మోదీ ఇంటి ముందు కూర్చుంటాం. మోదీకు పిల్లలు లేకుని ఉంటారు. మా పిల్లలు ఏడాదుల కొద్దీ చదువుకొని ఈరోజు ఎంట్రన్స్లు రాసి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పెట్టిందే కాకుండా నీట్ పీజీ పరీక్ష కూడా వాయిదా చేశారు, ప్రీపోన్ చేసినారు, పోస్ట్పోన్ చేశారు. యూజీసీతో పాటు నీట్ ఎగ్జామ్ ఇప్పుడు మేము ఏమైతే చెప్తున్నామో నీట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. ఎక్కడో కొంతమంది జరిగిన వాళ్ళకే న్యాయం చేస్తాం అంటే ఎంతమంది దగ్గరికి పేపర్కి వెళ్ళింది? మోదీకి తెలియదా? మోదీ ఎందుకు మౌనంగా కూర్చున్నాడు? ఇక్కడ నుంచి ఉన్న కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మాట్లాడతలేరు ఎందుకు? ఈరోజు సెంట్రల్ మినిస్టర్స్గా స్వానీ అయిన తర్వాత మోదీతో మాట్లాడేనంత ఇదిగా ఉన్నారా, దిగజారిపోయి ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కూడా కిషన్ రెడ్డి భయపడుతున్నాడంటే మా పిల్లల భవిష్యత్తు బొంద పెట్టడానికి మరి బీజేపీ ఎంపీలను మేము ఎక్కడ తిరగనియం? 8 మంది ఎంపీలు ఇక్కడ నుంచి ఎలెక్ట్ అయినప్పుడు మోదీ దగ్గర మాట్లాడలేని దమ్ము లేనప్పుడు వాళ్ళు మంత్రి పదవిలో ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఈరోజు మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది మా పిల్లలందరికీ న్యాయం చేయాలి. మా పిల్లలు కష్టపడి ఏంలో కొద్ది ట్యూటోరియల్స్కి పోయి ట్యూషన్లు పెట్టుకొని పొద్దున్న లేచి 4 గంటలకి ఈరోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల అందరిది కూడా బొంద పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకు మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేయమంటున్నాం. తొందరలోనే పరీక్షలు సరి అయిన విధానంలో నిర్ణయించాలని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ 2 రోజులలో చేయలేదనుకోండి రేపు పొద్దున చూస్తాం, ఎల్లుండి చూస్తాం. మాకు ఏదైనా ఇంటి రాకపోతే మోదీ ఇంటి ముందు కూడా ధర్నా చేయడానికి మేము ఇంకా పోం మహిళా కాంగ్రెస్. ఇప్పుడు ఈ కేసు సిబిఐ విచారణకు వెళ్ళింది, రేపటి నుంచి పార్లమెంట్స్ ఉన్నాయి కదా, మీకు న్యాయం జరగదనుకుంటున్నారా? మోదీకి ఆల్రెడీ తగ్గిపోయింది, మెజారిటీ తగ్గిపోయింది. ఇండియా అలయన్స్ ఈరోజు మా కూటమి పెద్దగా ఉంది. రాబోయే కాలంలో ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలకి రేపు పొద్దున ఇట్లాంటిది కంప్లీట్ చేసి ఆయనను ఇంటికి పంపించే రోజు వచ్చేస్తుంది. మొత్తానికి ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పార్లమెంట్ ముట్టడి కూడా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.